హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ఆశలు ఆవిరి. డిఎస్సి కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులు రేషనలైజేషన్ ముసుగులో ఉపాధ్యాయ ఖాళీలకు వెన్నుపోటు, ఇలాంటి విషయాల గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, న్యూస్, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా, ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జీకే టాపిక్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్నటువంటి వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని వీడియోలు మీకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోను చూడండి. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామక ఆశలు ఆవిరి. డిఎస్సి కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులు రేషనలైజేషన్ ముసుగులో ఉపాధ్యాయ ఖాళీలకు వెన్నుపోటు గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉపాధ్యాయ నియామకాల ఆశలు ఆవిరి. తరగతుల విలీనం, రేషనలైజేషన్ పేరుతో డిఎస్సి ఆశలు నీరుగారుస్తున్నటువంటి వైనం. ప్రతి జనవరిలో ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని వైసీపీ సర్కార్ హామీ. మూడేళ్లు గడిచినా కూడా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించినటువంటి వైనం. లక్షల్లో బీఈడీ డిఎడ్ అభ్యర్థుల ఎదురుచూపులు. ఇక ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించినటువంటి ఉద్యోగం సాధించి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామని భావించినటువంటి బీఈడీ డిఈడీ అభ్యర్థుల ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి. ఇక తమ అధికారంలోకి వచ్చాక ప్రతి ఏటా జనవరిలో డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహిస్తామని వైసీపీ ఇచ్చినటువంటి హామీతో అంతా ఆనంద ఉత్సాహాల్లో మునిగితేలారు. ఇక వైసీపీ వస్తే తమకు ఉద్యోగం వస్తుందనేటువంటి ఆశతో ఓట్లు వేసి గెలిపించారు. ఇక వైసీపీ వచ్చి 3.5 సంవత్సరాలు గడిచినా కూడా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఉద్యోగుల ఆశలకు వైసీపీ సర్కార్ తూట్లు పొడుస్తూ ఉంది. టెట్టు నిర్వహించడం కూడా భారంగా మారిపోయింది. ఇటీవల నిర్వహించినటువంటి టెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 600,000 మంది బీఈడీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 500,000 మంది టెట్ పరీక్ష రాసినట్లు అధికారిక లెక్కలు తెలుపుతూ ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 100,000 మంది బీఈడీ డిఈడీ చదువుకున్నటువంటి నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వం టెట్ నిర్వహించడంతో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతాయని అభ్యర్థులు ఆశలు చిగురించాయి. ఇక టెట్ ఫలితాలు వెల్లడించినప్పటికీ ఉపాధ్యాయ నియామకాల ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వం డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తుందా అని చెప్పి అభ్యర్థులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక 2018లో టీడీపీ ప్రభుత్వం అతి తక్కువ పోస్టులతో డిఎస్సి నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు డిఎస్సి నిర్వహణ అనేది లేకుండా పోయింది. ఈ కాలంలో ఎంతోమంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందారు. ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొంది పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలు, రిటైర్డ్మెంట్ అయిన తర్వాత ఉపాధ్యాయ ఖాళీలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. అయితే వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు. ఇక ఉన్న పోస్టులనే తొలగించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలను వైసీపీ ప్రభుత్వం భారతదేశంలో అందరికంటే ముందుగా వేగంగా అమలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగా 3-4 తరగతులను దగ్గరలోని హైస్కూళ్లలో విలీనం చేసింది. విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించినా కూడా బలవంతంగా ముందుకు నడిచింది. విలీనానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు చాలా ఖాళీలు ఉండేవి. ఇక ఉపాధ్యాయులు పదవీ విరమణతో చాలా ఖాళీలు కూడా ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాల్సి ఉంది. ఇలా కాకుండా తరగతుల విలీనం పేరుతో 117 జీవో ఇచ్చి రేషనలైజేషన్ ప్రక్రియకు తెరలేపింది. దీంతో ఉపాధ్యాయ పోస్టులను కుదించి ఖాళీలు లేవు అన్నట్లు ప్రభుత్వం చూపిస్తుంది. తరగతుల విలీనం ముసుగులో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షను నిర్వహించకుండా చేతులెత్తేసింది ప్రభుత్వం. ఇక బీఈడీ డిఈడీ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ప్రైవేట్ స్కూళ్లలో చేరితే జీతాలు 5 నుంచి 10 వేల లోపే ఇస్తున్నారు. ఈ జీతంతో తమ కుటుంబాలను నెట్టుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం సాధ్యం కాదని వాపోతూ ఉన్నారు.
ప్రభుత్వ కొలువు సాధించాలని ఎదురుచూస్తున్నటువంటి బీఈడి డిఈడి అభ్యర్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఇక ఉపాధ్యాయ ఉద్యోగానికి వయస్సు గడువు 39 ఏళ్ల వరకు ఉంది. గడిచిన 4 ఏళ్లుగా డిఎస్సి నిర్వహణ లేకపోవడంతో చాలామంది వయస్సు పైబడి అవకాశం కోల్పోతూ ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవాలని, అలాగే ఉపాధ్యాయ నియామకానికి సంబంధించినటువంటి వయస్సు గడువు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ భవిష్యత్తును బుగ్గిపాలు చేయవద్దని వేడుకుంటూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ఆశలు ఆవిరి. డిఎస్సి కోసం నిరీక్షిస్తున్నటువంటి నిరుద్యోగులు రేషనలైజేషన్ ముసుగులో ఉపాధ్యాయ ఖాళీలకు వెన్నుపోటు గురించినటువంటి విషయాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు యూజ్ అవుతుందనుకుంటే వీడియోని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.